Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్గఢ్ హైకోర్టుకు, ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు సమాచారం. అలాగే 8 మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ 5 ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఏపీకి మరో 2 న్యాయమూర్తులు రానున్నట్లు సమాచారం. కొలీజియం సిఫార్సులను అధికారికంగా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ మిశ్రా 1969 ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్గఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గురుఘసీదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సి ఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4 న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్గఢ్లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్పూర్లోని ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. సివిల్ క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్గఢ్ బార్ కౌన్సిల్కు చైర్మన్గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు అడ్వకేట్ జనరల్గా కొనసాగారు. డిసెంబర్ 10, 2009 ఛత్తీస్గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.